హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు థాట్స్ ఫ్రమ్ ఛానల్. ఈరోజుకి ముఖ్యమైన ఐడియా చూద్దాం, డక్స్ అండ్ లేక్స్. డక్స్ అండ్ లేక్స్ అంటే అర్థం ఏంటంటే, సో ఎలాంటి విచక్షణ లేకుండా డబ్బును పూలిష్గా ఖర్చు పెట్టడం అన్నమాట. ఎగ్జాంపుల్, పిల్ల జమీందార్ ఎంజాయిడ్ డక్స్ అండ్ లేక్స్ విత్ హిస్ గ్రాండ్ ఫాదర్ మనీ. సో పిల్ల జమీందారు ఏం చేశారంటే, తన గ్రాండ్ ఫాదర్ వాళ్ళ తాత యొక్క డబ్బుని, సో విచక్షణ లేకుండా, సో రెగ్యులర్గా డబ్బు ఖర్చు పెట్టాడు, పూలిష్గా ఖర్చు పెట్టాడు అని అర్థము. సో డక్స్ అండ్ రేక్స్ అంటే అర్థం ఏంటంటే, స్పెండ్ ఎక్స్ట్రా వ్యాగెంట్లీ ఆర్ ఫూలిష్లీ యూజ్ రెగ్యులర్స్లీ. ఎగ్జాంపుల్, పిల్ల జమీందార్ ఎంజాయిడ్ డక్స్ అండ్ రేక్స్ విత్ హిస్ గ్రాండ్ ఫాదర్ మనీ. డెడ్ లెటర్, డెడ్ లెటర్ అంటే, సో రద్దు చేయనిది కానీ ఫోర్స్లో లేనటువంటిది అనమాట. రద్దు చేయకుండా కూడా ఫోర్స్లో లేనటువంటిది, అది అది లా అనేది ఉంటుంది కానీ ఏం యూజ్ ఉండదు అనమాట దాని నుంచి. ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది టూ స్టేట్స్ ట్రై టు ఎన్ఫోర్స్ ఏ ట్రీటీ విచ్ వాజ్ ఏ డెడ్ లెటర్. సో రెండు రాష్ట్రాల యొక్క రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా ప్రభుత్వం తరఫున, వాళ్ళు డెడ్ లెటర్గా ఉన్నటువంటి ఒక ట్రీటీ ఏదైనా అగ్రిమెంట్ అనమాట, సో ఫోర్స్లోనే అది రద్దు చేయనటువంటిది కానీ ఏమాత్రం ఫోర్స్లో లేకుండా ఇన్ఎఫెక్చువల్గా ఉన్నటువంటి దాన్ని సో బలపరచడానికి సో వాళ్ళిద్దరు ట్రై చేస్తున్నారు అని అర్థం. సో డెడ్ లెటర్ అంటే ఏంటంటే, ఏ లా విచ్ ఈస్ నాట్ రిపీల్డ్ బట్ ఈస్ ఇన్ఎఫెక్చువల్ ఇన్ ఫోర్స్. ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది టూ స్టేట్స్ ట్రై టు ఎన్ఫోర్స్ ఏ ట్రీటీ విచ్ వాజ్ ఏ డెడ్ లెటర్. డ్రాప్ ఏ బాంబ్ షెల్, డ్రాప్ ఏ బాంబ్ షెల్ అంటే సో బ్యాడ్ న్యూస్ని అనౌన్స్ చేయడం, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సెన్సేషనల్గా బ్యాడ్ న్యూస్ని చెప్పడం అనమాట. ఏపీ గవర్నమెంట్ డ్రాప్ ఏ బాంబ్ షెల్ బై అనౌన్సింగ్ వి వాంట్ ఇంప్లిమెంట్ ఫార్మర్ గవర్నమెంట్ స్కీమ్స్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సో బ్యాడ్ న్యూస్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, సో పాత గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మేము ఇంప్లిమెంట్ చేయము అని. సో దానివల్ల పాత గవర్నమెంట్లో కూడా కొన్ని మంచి స్కీమ్స్ ఉంటాయి, దాని ద్వారా బెనిఫిట్ అయ్యేటువంటి ప్రజలు, ఇది బ్యాడ్ న్యూస్ అనమాట. డ్రాప్ ఏ బాంబ్ షెల్ అంటే మేక్ యాన్ అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ షాటరింగ్ అనౌన్స్మెంట్, సో నథింగ్ బట్ బ్యాడ్ న్యూస్ అనమాట. ఏపీ గవర్నమెంట్ డ్రాప్ ఏ బాంబ్ షెల్ బై అనౌన్సింగ్ వి వాంట్ ఇంప్లిమెంట్ ఫార్మర్ గవర్నమెంట్ స్కీమ్స్. డ్రాగ్ వన్స్ ఫీట్, డ్రాగ్ వన్స్ ఫీట్ అంటే సో అయిష్టంగా సో ఏదైనా చేయడము, లేకపోతే చాలా స్లోగా చేయడం అనమాట. సో ఎగ్జాంపుల్, గవర్నమెంట్ డ్రాగింగ్ ఇట్స్ హీల్స్ ఓవర్ పర్మనెంట్ క్యాపిటల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. సో గవర్నమెంట్ రాజధాని కన్స్ట్రక్షన్ మీద చాలా అయిష్టంగా ప్రవర్తిస్తూ ఉంది, చాలా స్లోగా కదులుతూ ఉంది, సో అయిష్టంగా చేస్తూ ఉంది అప్పట్లో అనర్థము. సో డ్రాగ్ వన్ స్పీడ్ కి మీనింగ్ టు మూవ్ ఆర్ యాక్ట్ స్లోలీ రిలక్టెంట్ టు యాక్ట్. ఎగ్జాంపుల్, గవర్నమెంట్ డ్రాగింగ్ ఇట్స్ హీల్స్ ఓవర్ పర్మనెంట్ క్యాపిటల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. డౌన్ ది డ్రైన్, డౌన్ ది డ్రైన్ అంటే సో బూడిదల పోసిన పన్నీరు అనర్థం. ఎగ్జాంపుల్, బై డిమాలిషింగ్ ప్రజావేదిక పీపుల్స్ మనీ గోన్ డౌన్ ది డ్రైన్. సో ప్రజావేదికని కూల్చడం ద్వారా సో ప్రజల యొక్క సొమ్ము అనేది సో బూడిదల పోసిన పన్నీరు అయింది అని అర్థం. సో డౌన్ ది డ్రైన్ అంటే వేస్టెడ్, లాస్ట్ ఫర్ ఎవర్. బై డిమాలిషింగ్ ప్రజావేదిక పీపుల్స్ మనీ గోన్ డౌన్ ది డ్రైన్. ఇండియన్ ఫియాస్కో, ఇండియన్ ఫియాస్కో అంటే సో చివరికి ఫెయిల్యూర్ అయింది అని అర్థం అనమాట. సో మొత్తానికి ఫెయిల్యూర్ అయింది అని అర్థం. సో డిస్కషన్స్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ఆర్టీసీ వర్కర్స్ ఇండియన్ ఫియాస్కో యాజ్ ద గవర్నమెంట్ నాట్ అగ్రీ టు హైక్ దేర్ సాలరీస్. సో ఆర్టీసీ వర్కర్స్కి గవర్నమెంట్ జరిగినటువంటి చర్చలు సో ఫెయిల్యూర్ అయ్యాయి, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ సాలరీస్ని హైక్ చేయడానికి ఇష్టంగా లేదు అని అర్థం. సో ఇండియన్ ఫియాస్కో అంటే సో ఫెయిల్యూర్ అవడం అనమాట. సో కమ్ టు నథింగ్, ఎండ్ విత్ ఏ ఫెయిల్యూర్. డిస్కషన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ఆర్టీసీ వర్కర్స్ ఇండియన్ ఫియాస్కో యాజ్ ద గవర్నమెంట్ నాట్ అగ్రీ టు హైక్ దేర్ సాలరీస్. ఫైట్ షై ఆఫ్ అంటే దేని నుంచైనా సో దేనైనా అవాయిడ్ చేయడము, లేకపోతే టు కీప్ అవే ఫ్రమ్, సో దూరంగా ఉండడం అనమాట. వెన్ రిపోర్టర్స్ ఆస్కింగ్ ది ఎక్స్ చీఫ్ మినిస్టర్ అబౌట్ హిస్ 20 కేసెస్, హీఈస్ ఫైట్ షై ఆఫ్ దేమ్. సో మాజీ ముఖ్యమంత్రిని సో ఆయన యొక్క 20 కేసుల గురించి రిపోర్టర్ అడుగుతున్నప్పుడు సో ఆయన అది అవాయిడ్ చేయడానికి చూస్తున్నాడు అని అర్థం. సో ఫైట్ షై ఆఫ్ అంటే టు అవాయిడ్, టు కీప్ అవే ఫ్రమ్. వెన్ రిపోర్టర్స్ ఆస్కింగ్ ది ఎక్స్ చీఫ్ మినిస్టర్ అబౌట్ హిస్ 20 కేసెస్, హీఈస్ ఫైట్ షై ఆఫ్ దేమ్.
ఫీల్ లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, అంటే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవడం అనమాట. రాజేష్ ఫీల్ లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ వెన్ హీ వాజ్ ఇన్ ఏ లేడీస్ హాస్టల్. రాజేష్ లేడీస్ హాస్టల్ లో ఉన్నప్పుడు సో చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాడు, ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు ఉంటారు కదా, సో కొంతమంది కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అతడు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాడు అనమాట. సో ఫీల్ లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ మీనింగ్ ఏంటంటే టు ఫీల్ అన్కంఫర్టబుల్. ఎగ్జాంపుల్, రాజేష్ ఫెల్ట్ లైక్ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ వెన్ హీ వాజ్ ఇన్ లేడీస్ హాస్టల్. సెట్ వన్స్ ఫేస్ అగైనెస్ట్, దీనికి మీనింగ్ ఏంటంటే స్ట్రాంగ్ గా అపోజ్ చేయడం అనమాట. ది అపోజిషన్ పార్టీస్ సెట్ దియర్ ఫేస్ అగైనెస్ట్ ది క్యాపిటల్ రీలొకేషన్ ఐడియా బై ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ గవర్నమెంట్ క్యాపిటల్ ని మళ్ళీ వేరే ప్లేస్ లో పెడతామనేటువంటి ఆ ఐడియాని అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా స్ట్రాంగ్ గా అపోజ్ చేస్తున్నాయని అర్థం అనమాట. సో సెట్ వన్స్ ఫేస్ అగైనెస్ట్ అంటే స్ట్రాంగ్ గా అపోజ్ చేయడము, టు అపోజ్ స్ట్రాంగ్లీ, టు అపోజ్ విత్ డిటర్మినేషన్. ద అపోజిషన్ పార్టీస్ సెట్ దేర్ ఫేస్ అగైనెస్ట్ ది క్యాపిటల్ రిలొకేషన్ ఐడియా బై ది గవర్నమెంట్. ఫార్ గుడ్, ఫార్ గుడ్ అంటే పర్మనెంట్ గా అని అర్థం అనమాట. హీఈస్ లీవింగ్ ది యుఎస్ఏ ఫర్ గుడ్, సో అతడు అమెరికాకి సో పర్మనెంట్ గా వెళ్తున్నాడు అని అర్థము. ఫార్ గుడ్ కి మీనింగ్ పర్మనెంట్లీ. ఎగ్జాంపుల్, హీఈస్ లీవింగ్ ది యుఎస్ఏ ఫర్ గుడ్. ఇవి ఈ వీడియోలో ముఖ్యమైన ఐడియాస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.